స్టార్ హీరో జాన్ అబ్రహాం ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ లో తెలుగు సినిమాలపై నోరు పారేసుకుని తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నటనకి భాషతో సంబంధం లేదు, నటుడికి ఇతర భాషల పట్ల వివక్ష పనికిరాదు. ఈ విషయం జాన్ అబ్రహాంకు తెలుసో లేదో తెలియదు, కానీ తాను తెలుగు సినిమాల్లో ససేమీరా నటించనని, బాలీవుడ్ హీరోని కాబట్టి హిందీ సినిమాల్లోనే నటిస్తానని, డబ్బు కోసం ఇతర భాషల్లో నటించనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో జాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇటీవల విడుదలైన జాన్ అబ్రహాం అటాక్ పార్ట్ 1 చిత్రానికి హైదరాబాద్ లో అంతగా స్పందన లేదని తెలుస్తోంది. తొలి రోజు ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయటం, అదే రోజు RRR చిత్రం ఏకంగా 13 కోట్లు కళ్ళగొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే జాన్ అబ్రహాం వ్యాఖ్యలకు టాలీవుడ్ హీరో అల్లు సురేష్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. బాలీవుడ్ లో టాప్ హీరోగా ఉండే కంటే టాలీవుడ్ లో అట్టడుగు హీరోగా ఉండేందుకు తాను ప్రాధాన్యం ఇస్తాను అంటూ సురేష్ చెప్పాడు. సరిగ్గా అటాక్ సినిమా విడుదలైన ఆ మర్నాడే సురేష్ ఈ రకంగా వ్యాఖ్యానించడంతో జాన్ అబ్రహాంకు ఇది దిమ్మ తిరిగే కౌంటర్ అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలు తెలుగులో నటించడానికి ఇష్టపడుతున్న ఈ తరుణంలో జాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యాన్ని సహించని కారణంగానే జాన్ తెలుగు సినిమా పట్ల తన ఉక్రోశాన్ని బయటపెట్టుకున్నాడని చెప్పుకుంటున్నారు.